రెండో దినవృత్తాంతాలు 35వ అధ్యాయం 5 మరియు 6 వచనం. జనుల ఆయా భాగములకు లేవీలకు కుటుంబములలో ఆయా భాగములు ఏర్పాటగునట్లుగా మీరు పరిశుద్ధ స్థలమునందు నిలిచి వారి వారి పితరుల కుటుంబ వారి వారి పితరుల కుటుంబముల వరసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి. నెక్స్ట్ సేవ చేసిన ప్రకారము పస్కా పశువును వధించి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. యోషియా కాలములో గొప్ప వధ జరిగిందట. యోషియా రాజులందరిలో కూడా ది బెస్ట్ కింగ్, ది బెస్ట్ కింగ్ ఇన్ ద బైబుల్ ఈజ్ జోషియా. అది నేను చెప్తున్న మాట కాదు, బైబిలే చెప్తుంది. ఒకనొక కోణములో దావీదు కంటే శ్రేష్ఠుడు. దావీదుని పోలుస్తారు ఏ రాజుతోనైనా, ఏ రాజుతోనైనా దావీదును పోలుస్తారు. కానీ దావీదును మించి పరిపాలన చేసినటువంటి రాజులలో యోషియా ఒకే ఒక్కడు. మన లోన్లీ కింగ్. ఎందుకు అంటే దావీదైనా పాపము చేసి తన వ్యక్తిగత జీవితంలో బహిరంగ జీవితంలో రాజ్య పరిపాలన విషయంలో కరెక్ట్గా ఉన్నప్పటికీ దేవుని ఎదుట దావీదైనా స్త్రీ విషయంలో పడిపోయి తప్పు చేసి దేవునికి దూరం అయ్యాడేమో, కానీ యోషియా మాత్రం తన ఆద్యంతము కూడా పరిపూర్ణత వహించాడు దేవుని దృష్టిలో. దేవునికి స్తోత్రం. యోషియా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడయ్యా అంటే 2022 సంవత్సరాల క్రితం మన కొరకు వచ్చిన యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు. యోషియా ఎవరికి సాదృశ్యం? మనం ఏ రక్తంలో విమోచించబడ్డామో ఆ యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు. యోషియా చేసిన ఒకనొక సంస్కరణ ఏంటయ్యా అంటే లేవీలను తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నటకు ప్రేరేపించి పురికొల్పి ప్రోత్సహించి బోధ చేసినటువంటి రాజు. దేవునికి స్తోత్రం చెప్పండి. జాతీయరండి, సాధారణంగా యాజకులు ఇతరులకు బోధ చేస్తారు అవునా, కానీ ఇక్కడ యాజకులు బోధ చేయబడుతున్నారు ఒక రాజు చేత. సాధారణంగా యాజకులు ఇతరులను క్రమపరుస్తారు, కానీ ఇక్కడ యాజకులనే క్రమపరుస్తున్న రాజు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందయ్యా అంటే లేవీయులు కొందరు యాజకులు దేవుడు వారికి స్వయంగా ఇచ్చిన పరిచర్య ధర్మాన్ని వదిలిపెట్టి పాడైపోయారు, భక్తిహీనులైపోయారు, తదనుగుణంగా ప్రజలు కూడా పాడైపోయారు. ఇప్పుడు యోషియాకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భారం ఏంటంటే లేవీలను తిరిగి వారి వారి పరిచర్య ధర్మాలలో నియమించాలి. స్తోత్రం చెప్పండి. నియమించాలంటే అలాగే కాదు, వారిని పరిశుద్ధపరచుకోవాలి, వారు బలి అర్పించాలి. యేసయ్య గురించి వ్రాయబడిన మాట ఏంటంటే ప్రధాన యాజకుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ మాట వ్రాయబడిందంటే ప్రధాన యాజకుడు అంటే పరిచర్య ధర్మంలో ముగ్గురు ఉంటారు, ఒకళ్ళు లేవీయులు, రెండు యాజకులు, మూడు ప్రధాన యాజకులు. ప్రధాన యాజకులు అంటే హై ప్రీస్ట్. యాజకులు కూడా పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించకూడదు. ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. అది కూడా ఇప్పుడు సంవత్సరానికి ఒకసారే. యాజకులు వారి వారి ధర్మాలు ఉన్నాయి, ప్రత్యక్ష గుడారములో చేయవలసిన ధర్మాలు ఉన్నాయి. లేవీలకు ఇచ్చినటువంటి ధర్మాలు ఏంటంటే ఈ ప్రధాన యాజకునికి యాజకునికి సహకారులుగా లేవీలను పెట్టాడు. ఇదన్నమాట ఒక ఫంక్షన్.
అంటే నేనేమంటానంటే లేవీయులకు యాజకులకు కూడా బోధ చేస్తున్నాడంటే యోషియా యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు అంటే యేసయ్యకు ఇవ్వబడిన పేరేంటంటే ప్రధాన యాజకుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన యాజకులకు సైతము బోధించగలిగిన యోగ్యత అర్హత మాదిరి కలిగినటువంటి జీవితం కలిగిన వాడు. సో యాజకుల్ని గుణపరుస్తూ ఉన్నాడు. ఏమని అంటే మీరు మీ ధర్మాలను విడిచిపెట్టారు, మీ పరిచర్య ధర్మాలను వదిలిపెట్టారు, మీరు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. సో మీరేం చేయాలి, తిరిగి మీరు మీకు ఇవ్వబడిన ధర్మంలోనికి రండి, ఆ పరిచర్య ధర్మంలోనికి రండి అని పిలుపునివ్వగా ఆ లేవీలందరూ కూడా పస్కా పశువును వధించి తమ్మును తాము పునః ప్రతిష్ఠించుకున్నారు. పునః ప్రతిష్ట ఎందుకు చేయాలి అంటే ప్రతిష్ట కోల్పోయినప్పుడు వాడే పదం పునః రీ, మళ్ళీ తిరిగి. పునః ప్రతిష్ట కొన్ని ఇళ్ళు రీమోడల్ చేయబడతాయి అంటే అర్థం ఏంటి, పాతవి. ఈ మధ్య ఒక పాస్టర్ గారు కాల్ చేశారు, పెద్ద ఆవిడ. నేను మంగళగిరిలో ఉన్నప్పుడు సేవకు పిలువబడినప్పుడు ఆమె అప్పుడప్పుడు నన్ను వాక్యం చెప్పడానికి, పాపం విధవరాలు, పాస్టర్ గారు ఎవరు లేరు, పెద్ద ఆవిడ. ఎప్పుడైనా ఆమె రెండు మూడు వారాలు చెప్పి ఎవరు నన్ను బయట వాళ్ళు పిలుస్తూ ఉంటుంది. ఆ క్రమంలో నన్ను కూడా అప్పుడప్పుడు వాక్య పరిచయకి పిలిచింది. నాకు ఈ మధ్య కాల్ చేసింది, అయ్యా నాకు బాగోలేదు ఒంట్లో, పక్షవాతం వచ్చింది, ఇప్పుడు బాగానే ఉంది, నేను బయటకు వచ్చి కొన్ని నెలలైంది, అయ్యా సంఘంలో నిన్ను అడుగుతున్నారయ్యా ఒకసారి నువ్వు వాక్యం చెప్పడానికి రావాలి అని నాకు ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కొని మీ పరిచయం ఎట్లా ఉంది ఏంటని చెప్పేసి కనుక్కొని ఒకసారి ఇప్పుడు నీటి వచ్చినప్పుడు రెండయ్యా అని చెప్పేసి అడిగింది. ఆ మార్గంలో నేను వాక్య పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ మధ్యలో కుదరక వెళ్ళలేదు. నిన్న మాత్రం మంగళగిరి ఖచ్చితంగా వెళ్ళి కలిసి యోగక్షేమాలు కనుక్కొని వచ్చాను. వెళ్తే ఎట్లా ఉందంటే, నేను అంతకు ముందు వెళ్ళిపోయినప్పుడు పాడుబడిపోయిన పెంకుటిళ్ళు అది, ఇప్పుడు అది ఎలా ఉందంటే చక్కగా రీమోడల్ చేయబడి మంచి మంచి రంగులు, చక్కటి వసతులు. దాని ఇదివరకే పంచలో ప్రార్థన జరిగేది, ఇప్పుడు సపరేట్గా మందిరము కట్టబడింది, చాలా అద్భుతముగా ఉంది. చిన్న మందిరమే కానీ చాలా చక్కగా కట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. పునఃప్రతిష్ట అంటే అది, పాడైపోయిన దానిని తిరిగి సరిచేయటం, పతనావస్థకు వచ్చిన దానిని తిరిగి నిలబెట్టడం. ఇప్పుడు యాజకులు లేవీల పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే వారి భక్తి విలువలను కోల్పోయారు, నైతిక విలువలను కోల్పోయారు, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని కోల్పోయారు. ఇప్పుడు వీరు కడగబడవలసిన సమయం వచ్చింది, గుణపరచబడవలసిన సమయం వచ్చింది. అందుకు వాళ్ళు ఏం చేశారంటే పస్కా పశువును వధించి తమ్మును తాము పునః ప్రతిష్ఠించుకున్నారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటానంటే నిన్ను నీవు పునః ప్రతిష్ట దేని ద్వారా చేసుకోవాలి, పస్కా రక్తం ద్వారా. మీలో అనేకులు పునఃప్రతిష్ట చేయబడవలసిన అవసరత ఉంది. తిరిగి ఆ మొదటి ఆధ్యాత్మిక పరిస్థితుల్లోకి వెళ్ళవలసినటువంటి అవసరత ఉంది. తిరిగి ఆ మొదట ఉన్న ప్రార్థనలోనికి వెళ్ళవలసిన అవసరత ఉంది. తిరిగి ఆ కన్నీటి అనుభవాల్లోనికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. తిరిగి ఆ మొదట చేసిన పరిచర్య చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. తిరిగి ఆ మొదటి కృప కోల్పోయిన, పోగొట్టుకున్న కృపలోనికి వెళ్ళవలసిన అవసరత ఉంది. అయితే ఎలా, యేసు రక్తం ఎప్పటికీ కూడా సజీవమై పడిపోతున్న వారికి, నిలబడుతున్న వారికి, మరణిస్తున్న వారికి, బ్రతుకుతున్న వారికి అది నిత్య ఔషధంగా పనిచేస్తూనే ఉంది. స్తోత్ర, హల్లెలూయా. నువ్వెన్ని మార్లు పడిపోయినా, పడిపోమని ప్రోత్సహించే ఉపదేశం కాదు కానీ పడిపోయిన వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండడానికి మాట్లాడుతున్న మాట అనమాట. నువ్వెన్నిసార్లు పడిపోయినా, ప్రతిష్టను కోల్పోయినా, తిరిగి నిన్ను ఫ్రెష్గా తాజా అభిషేకంతో,
తాజా ఆధ్యాత్మికతతో తిరిగి ఆ నూతనమైన జీవితాన్ని ఇవ్వడానికి యేసు రక్తం ఇంకనూ సజీవంగా ఉంది. ఆ సజీవమైన రక్తమే దానికి సాదృశ్యంగా ఉన్న పస్కా బలి అలనాడు అనేకుల లేవీలను తిరిగి నూతనపరిచింది. 2022 సంవత్సరాల క్రితం మన కొరకు బలి అయిపోయిన యేసు అనే దేవుని గొర్రెపిల్ల మన కొరకు పస్కా బలిగా మారి ఎప్పటికీ సజీవమై ఉంది. ఆమేన్. అయితే ఇప్పుడు మనకు ఒక అవకాశం ఉంది, అదేంటంటే తిరిగి మనల్ని మనం పునఃప్రతిష్ఠ చేసుకోవాలి. బైబిల్లో పునఃప్రతిష్ఠ చేసుకున్న ఇద్దరు గురించి మాట్లాడి తర్వాత లేవీల దగ్గరికి వద్దాం. తిరిగి రీడెడికేట్ చేసుకున్న వాళ్ళు మీ గుర్తున్న వాళ్ళు ఎవరు చెప్పండి? మీ మెదడుకు మేత దావీదు, దేవునికి స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్. దావీదు తిరిగి ఏం చేశాడు? తనను తాను రీడెడికేట్ చేసుకున్నాడు. 51వ కీర్తనలో ఒకసారి ఉందాం. 51వ కీర్తన, ఆ కీర్తనలో దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన, బైబిల్లో పాపము లేదు కానీ ఎంతటి పరిశుద్ధులైనా వారు చేసినటువంటి పాపపు జీవితం కూడా వ్రాయబడింది. బైబిల్ ఎవరిని కూడా పాపం చేయమని ప్రోత్సహించదు, కానీ ఎంత మహామహులైనా పాపం చేస్తే బైబిల్ క్లియర్గా రాసిపెట్టింది. అందుకని ఏ బైబిల్కి ఏ గ్రంథానికి కూడా ఈ ప్రపంచంలో హోలీ అనే మాట వాడబడలేదు. మనం ఎంత ధన్యులో మనం ధ్యానిస్తున్న గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఆమేన్. హోలీ బుక్, హోలీ బైబిల్. ఆయన దావీదు యుద్ధం చేయాల్సినటువంటి సమయంలో మేడ మీదకి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ఒక స్త్రీ స్నానం చేయడం కనబడినప్పుడు ఆమెతో పాపము చేయని ఉద్దేశించి ఆమెను తీసుకుని రమ్మని కొంతమందిని పంపించి ఆమెతో తెలిసి పాపం చేశాడు. తెలియక చేశాడా? తెలిసి చేశాడా? తెలిసి అంటే ఇతడు ఆల్రెడీ ప్రతిష్ఠించబడిన వాడు, పాపి కాదండి. డేవిడ్ ఈజ్ ఆల్రెడీ డెడికేటెడ్ టు ద గాడ్. ఎప్పటి నుంచో తెలుసా? తల్లి గర్భములో నుండి ప్రతిష్ఠించబడిన గొప్ప దైవజనుడు దావీదు. స్తోత్రం గట్టిగా చెప్పండి. చిన్న ప్రాయము నుండి కూడా దేవుని ఆరాధన చేయడం ఎరిగిన వ్యక్తి. ఆయనను ఏ విధంగా గణపరచాలో, ఏ విధంగా పాడాలో, ఏ విధంగా ఆరాధన చేయాలో బహుబాగుగా ఎరిగిన వ్యక్తి. యేసు లేదా దేవుని అత్యంత సాన్నిహిత్యంగా అనుభవించిన, ఆరాధన చేసిన గొప్ప ఆరాధికుడు దావీదు. ఏది పాపమో, ఏది పుణ్యమో, ఏది పరిశుద్ధ కార్యమో, ఏది అపవిత్ర కార్యమో ఎరుగని భక్తిహీనుడు కానే కాడు. హీఈస్ డెడికేటెడ్ టు ద లార్డ్. తెలిసి చాలా జాగ్రత్త. తెలిసి చేసేటువంటి పాపం భయంకరమైన పరిణామాలకు దారితీస్తుంది. 51వ కీర్తన చదివి ఆదరణ పొందడం మాత్రమే కాదు, కానీ 51వ కీర్తనకు ముందు దావీదు ఎలాంటి పోట్లు పడ్డాడో, ఎలాంటి అవమానాలు చెందాడో, ఎలా సొంత వారి చేత దూషించబడ్డాడు, కాళ్ళకు కూడా చెప్పులు లేకుండా అరణ్యయాత్ర ఏ విధంగా చేశాడు, ఒక రాజు అయ్యుండి రాజ్యం నుంచి ఏ విధంగా వెలివేయబడ్డాడు, ఇవన్నీ మనకు గుర్తుకు రావాలి. అంతేగాని 51వ కీర్తన చదివి నన్ను కూడా క్షమిస్తాడులే, ఇది ఫైనల్. దేవుడు నిన్ను క్షమించడానికి ముందు ఎంత భయంకరమైన స్థితిగతులు ఉంటాయో దావీదు చరిత్రను ఒక్కసారి మైండ్లో పెట్టుకో, మనసులో పెట్టుకో. ఎందుకని దేవుడు దావీదును అంత ప్రేమించి కూడా అంత శిక్ష వేశాడు? అంటే నేను అన్న మాటలోనే అర్థం ఉంది, ఎవరినైతే ఎక్కువగా దేవుడు ప్రేమిస్తాడో వారికి శిక్ష అధికం. అంటారా?
ఎలా మార్చి చెప్తారు? దేవుడు అంటే ఎవరికి ఇష్టమో, ఎవరికి ప్రాణమో, దేవునితో ఎవరు బాగా ఎక్కువ గడుపుతారో వారు పాపం చేస్తే వారికి వచ్చేటువంటి శిక్ష కూడా అదే స్థాయిలో ఉంటుంది. తెలిసి తెలిసి ఒక్కసారి మారు మనసు పొందిన తర్వాత నీ ఆశ, నీ ధ్యాస ఏమై ఉండాలంటే ప్రభువుని గణపరచాలి, ఆయన చిత్తం ఏదో ఎరిగి ప్రవర్తించాలి. నీకు వాక్యం తెలుసు, ఉపదేశం తెలుసు, లోతైన అనుభవాల్లోనికి వెళ్ళావు, మళ్ళీ పాపం చేయాలనేటువంటి కోరిక ఎందుకు వస్తుంది అంటే బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనహీనత. ఎవరైతే ప్రార్థన చేయరో, తెలిసి తెలిసి పాపం చేయడానికి వారికి ఎక్కువ ఆశలు పుడతాయి, ఆలోచనలు వస్తాయి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు చిన్న పాపాన్ని కూడా అసహించుకుంటారు, ద్వేషిస్తారు. ప్రార్థన పాపమును ద్వేషించున్నట్లుగా చేస్తుంది, ప్రార్థన పాపమును తప్పించుకున్నట్లుగా చేస్తుంది. ప్రార్థన ఒక నీతి మంతుణ్ణి పాపము నుండి తప్పిస్తుంది. ప్రైజలా, నువ్వు గనక ప్రార్థన పరురాలు అయితే, ప్రార్థన పరుడు అయితే నువ్వు పాపము చేయవలసిన, అంటే నీకు ఆశ లేదు, చేయాలని కోరిక లేదు, కానీ పాపము నీ దగ్గరికే వచ్చినా, నిన్ను మృంగజూచినా, ఆ పాపము చేయుటకు తప్పించుటకు తన బలమైన హస్తము చేత దేవునికి అధికారం ఇచ్చేది నీ ప్రార్థన. ఎంత గొప్ప సేవకుడు పడిపోయాడే, దేవుడు తెలియదంటావా, దేవునికి తెలియదంటావా, దేవుడు ఎరుగడంటావా, పాపం చేస్తాడని దేవునికి తెలియదా తెలుసు, కానీ దేవుడికి ఎట్లా అధికారం ఇచ్చాడు? ఎవరు అధికారం ఇస్తే కదా పాపములో నుండి నిన్ను తప్పించుటకు నీవు ఇవ్వవలసిన అధికారం నీవు ప్రతిదినం చేసేటువంటి ప్రార్థన. స్తోత్రం చెప్పండి. నీ ప్రార్థనే దేవుని యొక్క అధికారం, నీవు చేసేటువంటి ప్రార్థనే నీ మీద వేయబడిన కృపా ముద్ర, నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనే ఆయన బిడ్డవరుటకు సంకేతం, గుర్తు. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే స్వతంత్రముగా ఏం చేస్తాయి, నిన్ను నీతిమంతునిగా పాపం నుంచి లాగునట్లుగా దేవుని హస్తమునకు బలమనిస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా మీకు లోతుగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇద్దరు గొడవాడుకుంటున్నారనుకోండి, నువ్వెప్పుడు తీస్తావు వాళ్ళని? ఇద్దరు భయంకరంగా పోరుకుంటున్నారు, గొడవాడుతున్నారు, నువ్వు ఒక పెద్దవో లేకపోతే బాధ్యత నెరిగినటువంటి వ్యక్తివో, వాళ్ళని వాళ్ళల్లో ఒకళ్ళని ఆ గొడవకి వెళ్లకుండా అడ్డగించాలని నువ్వు అనుకున్నావు, అది ఎప్పుడు చేస్తావు? ఆ వ్యక్తి నీ మాట వింటాడని అనుకున్నప్పుడు. నీకు ప్రేమ ఉంటే కుదరదుగా, ఆడికి కూడా ఉండాలి. నువ్వు గొడవలో ఉన్న వ్యక్తిని లాగినప్పుడు వాడు నీ మాట వినేవాడైతే వెంటనే లాగుతావు, ఏ నీ పన్ను చూసుకోరా అని అంటాడని నీకు అనిపించింది అనుకో, లాగుతావా? ఒరే మనం వెళ్ళినాళ్ళు మాటినరా, నా మాటినరు, నీ మాటినరు, మనకుంది ప్రేమ మంచిదే, కానీ ఆడికి లేదు అంటే నీ పన్ను చూసుకోవాయా, నీ ఇంట్లో గొడవలు ఆపుకోవాయా, నువ్వేదో నీవు చూసుకోయా అన్న అంటాడు అనుకో. నిన్ను పాపం నుంచి విడిపించడానికి దేవునికి నీ మీద ప్రేమ ఉంది, అయితే ఆయన మీద, ఆయనకు నీ ఇచ్చే అధికారం ఉందా? అధికారం దేని వలన వస్తుందంటే నువ్వు చేసేటువంటి ప్రార్థన, తప్పించబడవలనటువంటి కోరిక. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనాహీనతే నీ పాపానికి కారణం, పాపం చేయాలనే ఆశలకు జన్మస్థలం. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అనేక శ్రమల గుండా ప్రభువు ఆయనను నడిపించి, ఎందుకంటే ఎందుకు నడిపించాడు అంటే ఒక ప్రశ్న, ఒక జవాబు ఏంటంటే అతడు అత్యున్నతమైన కృప పొందాడు కాబట్టి ఆ శిక్షకు అతడు అర్హుడు, ఆ శిక్షించబడాలి అని ఇందాక చెప్పాను. అయితే ఎందుకు దేవుడు అన్ని శ్రమలు పెట్టి తిరిగి క్షమించాడు అంటే నేను చెప్పేటువంటి సమాధానం, క్షమాపణ యొక్క విలువ తెలియడానికి. చెప్పండి, క్షమాపణ విలువ ఎప్పుడు తెలుస్తుంది?
సరేలే దావీదు అంటే కాదు, అతనిని శ్రమల గుండా నడిపించి ఒక పరిశుద్ధుడు, ఒక ఉన్నతమైన కృప పొందినవాడు, దేవుని కొరకు బ్రతుకుతున్నవాడు పాపం చేస్తే ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయో పాఠం నేర్పించి క్షమించాడంటే అర్థం ఏంటంటే మరొక మారు పాపం చేయడానికి దావీదు భయపడాలి. స్తోత్రం చెప్పండి. ఒకవేళ సోదరి సోదరుడు నీ జీవితంలో విషమ పరిస్థితులు ఎదుర్కొంటున్నావా, చుట్టూ నిందలు, అసమాధానం, భయంకరమైన పరిస్థితులు, కాదవేంటయ్యా అంటే నువ్వు చేసిన పాపం, అయితే నిన్ను క్షమిస్తాడు కానీ నువ్వెన్నడూ మరి ఒకసారి ఆ పాపం జోలికి వెళ్లకుండానట్లుగా దేవుడు నిన్ను శ్రమలకు అప్పగించాడేమో. కొన్ని కొన్నిసార్లు మనం చేసినటువంటి తప్పిదాలు, అపరాధాలు, పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే మన కొప్ప ముంచేలా ఉంటాయి, మన పనులంతా అయిపోయినట్లుగా ఉంటుంది. ఇక నా వల్ల ఏం కాదని అనిపిస్తుంది. అంటే దేవుడి దగ్గర దగ్గరికి తీసుకెళ్ళి ఆపాడు, ఇక అన్నడు చేయకూడదని. పాఠం, లెసన్ ఫ్రమ్ ద సిన్, పాపము నుండి పాఠము నేర్చుకున్నటువంటి దావీదు గొప్ప భక్తుడు. ఎందుకంటే అతడు ఒక్కసారి ఆ పాపమును చేశాడు, లేకపోతే ఆ అతిక్రమంలో పడ్డాడు, దేవుడికి బాధ కలిగించాడు, కానీ ఇకెన్నడూ ఎప్పుడు కూడా పాపం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి క్షమించమని పరుపు తేలా చేయనంత ఏడవలసినటువంటి పరిస్థితి రాలేదు. ఎందుకంటే దావీదుకు దేవుడు నేర్పిన పాఠం తన జీవితానికి సరిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదుకు దేవుడు నేర్పిన పాఠం జీవితం అంతా సరిపోవలసినటువంటి గుణపాఠం అయింది. ఇక చేయిన పాపం అప్పుడు బుద్ధి తెచ్చుకున్నటువంటి దావీదు రాస్తున్న కీర్తన. ఈరోజు మన జీవితంలో తిరిగి దేవునికి ప్రతిష్ఠించుకోవాలంటే కన్నీటి ప్రార్థన అనే వధ అవసరం. ఎండిపోయిన నీ నేత్రాలు తిరిగి చెమ్మగెళ్ళాలి, కఠినమైన నీ గుండె తిరిగి మెత్తన చేయబడాలి, దూరమైన నీ జీవితం తిరిగి దేవుని యొద్దకు రావాలి. బాగు చేయబడవాలన్న కోరిక ఉన్నవారు, తిరిగి పునఃప్రతిష్ట చేయబడవాలి అనే కోరిక ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే తిరిగి దేవుని యొద్దకు రావాలి. అప్పుడు ఆయన నిన్ను మునుపున్నటువంటి స్థాయిలో నింపుతాడు. కన్నీరు చాలా అవసరం అండి, కన్నీరు ప్రార్థన చాలా అవసరం. ఈ కన్నీరే దేవుని సన్నిధిలో మనం పలికిన 1000 మాటల కంటే ఒక కన్నీటి బొట్టు శ్రేష్టం. ప్రైజ్ ది లార్డ్. విస్తారముగా మనం చేసినటువంటి ప్రార్థన కంటే ఒక కన్నీటితో పెదవులను ఆడించిన అన్న ప్రార్థన దేవుడు విన్నాడు. ఏమండి దేవునికి, నేను చెప్పే ఒక నిర్వచనం దేవునికి బాగా అర్థమయ్యే భాష కన్నీటి భాష. స్తోత్రం చెప్పండి. ఆయనకి గ్రాంధికం ఇవన్నీ వచ్చు, తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, యు నో ఆల్ లాంగ్వేజెస్, ఆల్ ఆల్ఫాబెట్స్, కానీ ఆయనకి బాగా అన్నిటికంటే బాగా తెలిసిన భాష కన్నీటి భాష. స్తోత్రం చెప్పండి. తన సోదరుని కోల్పోయి కన్నీటి పర్యంతమవుతున్నటువంటి మార్తా మరియమ్మలను చూచి ఒక మానవ మాతృనిగా లాజరుతో తనకున్నటువంటి సత్సంబంధాన్ని బట్టి శవమై పడి ఉన్నటువంటి వ్యక్తిని చూచి కన్నీళ్ళు విడిచిన గొప్ప దయామయుడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. ఆమేన్. స్తోత్రం చెప్పండి. నీ కన్నీరు దేవుని ఆపగలదు, నీ కన్నీరు దేవునికి సంకెళ వేయగలదు, నీ కన్నీటికున్న శక్తి అది. ఆయన ఒప్పుకుంటున్నాడయ్యా నా దోషము పోవునట్లు నన్ను బాగా కడువు, నీ పాపాలను ఒప్పుకోవాలి, తిరిగి నువ్వు ప్రతిష్ఠించబడాలంటే ఏం చేయాలి, నీ పాపాలను ఒప్పుకోవాలి,
నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటేన ఉన్నది నాయన. అంటే పాపం చేసి పాపపు కోరికలు నాలో ఉన్నాయి కాబట్టి నేను పాపం చేశాను ప్రభువును ఒప్పుకుంటున్నాడు ఆయన. అందుకే నేను ఎప్పుడు నమ్మే మాట ఏంటంటే బహిరంగంగా మనం చేసే ప్రార్థనల కంటే కూడా మన గదుల్లోకి వెళ్ళిపోయి చేసే ప్రార్థన నిజమైన ప్రార్థన. స్తోత్రం చెప్పండి. మందిరాల్లో మనం చేసేటువంటి ప్రార్థనలు ఎక్కువ శాతం, అందరి గురించి నేను మాట్లాడట్లేదు కానీ కొందరిలోనైనా ఎక్కువ శాతం వచ్చేటువంటి ప్రార్థనలు ఏంటంటే అవి వేషధారణ ప్రార్థనలు కావచ్చు, పరిసయ్యుల ప్రార్థనలు కావచ్చు, స్వనీతితో కూడిన ప్రార్థనలు కావచ్చు, నిజమైన కన్నీటి ప్రార్థన, యథార్థతతో కూడిన ప్రార్థన నీ ఒంటరి గదిలో నువ్వు చేసే ప్రార్థన. అందుకని దానికి ఎక్కువగా మీకు సమయం, మీరు సమయం ఇవ్వండి. మన ప్రార్థనా గదిలో మన ప్రార్థనని సరి చేసుకుందాం, గుణపరుచుకుందాం, క్రమపరుచుకుందాం. అప్పుడు మనం బహిరంగంగా యథార్థమైన ప్రార్థనలు చేయగలుగుతాం. హల్లెలూయా. మన గదుల్లో లేని ప్రార్థన బహిరంగంగా చూపించాలనుకుంటే అది కుదరని పని. మన ఒంటరి గదుల్లో చేయని రోదన బహిరంగంగా ఫలితాలను కలిగించడం అసాధ్యం. అందుకనే యేసు ప్రభు జీవితంలో గొప్ప మాదిరి ఏంటంటే ఒంటరి ప్రార్థన. స్తోత్రం చెప్పండి. ప్రార్థన యొక్క రహస్యం ఏంటయ్యా అంటే రహస్య ప్రార్థన. ఒక క్రైస్తవుని యొక్క విజయ రహస్యం ఏంటంటే రహస్య ప్రార్థన. ఎందుకంటే ఈ రహస్య ప్రార్థనలలో రహస్య ప్రార్థనలలో దేవునితో మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం యథార్థంగా ఒప్పుకునేటువంటి పాపములు బహిరంగంగా ఒప్పుకోలేం కాబట్టి దేవుడు మనల్ని గౌరవిస్తున్నాడు, మనల్ని పరువును కాపాడుతున్నాడు కాబట్టి ఒంటరి ప్రార్థన అనేటువంటి ఒక ఫెసిలిటీ ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. అది నీకు వాడుకోవటం రాకపోతే నీ అంత దౌర్భాగ్యుడు, దౌర్భాగ్యురాలు ఎవరు లేరు, దురదృష్టవంతురాలు ఎవరు లేరు. అక్కడ నువ్వు వాడబడితే, అక్కడ ఆ స్థలమును ఆ సమయమును నువ్వు వాడుకుంటే దావీదు అందరిలో వచ్చి నేను పరిశుద్ధుణ్ణి లేకపోతే పాపం చేశానని చెప్పలేదు కానీ ఒంటరి గదిలో దేవునికి చెప్పి ఒప్పుకున్నాడు. తన పాపం అందరికీ తెలుసు కానీ అందరికీ చెప్పలేదు ఆయన, కానీ ఒంటరిగా దేవునితో చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ప్రజలతో మనం చేసినటువంటి పాపాలు తిరిగి ఒప్పుకున్న ప్రజలు ఏమంటారు, పాపవయ్యా చేసిందంతా చేసి మళ్ళీ ఒప్పుకుంటున్నావు, ముసలి కన్నీ నిర్కారుస్తున్నావు, నీ బతికి ఎవడికి తెలియదు, ఇప్పటికైనా నువ్వు మారుంటావు లేదు ఎవడికి తెలుసో అంటారు ప్రజలు. కానీ దేవుడు మనకు కన్నీరు విడిస్తే నా బిడ్డ నేను క్షమిస్తా అంటాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా మొర ఎవరు చెప్పినా వినరండి. నేను పాపంలో ఈ పరిస్థితుల్లో పడ్డానంటే ఎవడు నన్ను నమ్మడండి. నా దేవుడు మాత్రమే, నా అంతరంగంలో ఎరిగిన దేవుడు ఆయనే నన్ను అర్థం చేసుకుంటాడని ఆయనకే పాపాలు చెప్పుకొని ఒప్పుకున్నాడు. కప్పుకోలేదు, కప్పుకున్నంత కాలం ఏం చేయలేకపోయాడు. కానీ ఒప్పుకుంటున్నప్పుడు అతనిలో కన్నీరు కారుతుంది. దేవునికి స్తోత్రం. 10వ వచనం అన్నిటిని నేను చెప్పలేను కానీ 10వ వచనం అంటాడు, అయ్యా శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును పుట్టించయా. నాకు మంచి మనస్సు లేదు నాయన, నా హృదయంలో అంతరంగం పాడైపోయింది నాయన, చెంచలుండైపోయాను నాయన, ఒక్కోసారి ఒక్కో రకంగా ఉండడం నా బ్రతకైపోయిందయ్యా, వేషధారిగా ఉంటున్నా నాయన, రంగులు పూసుకుంటున్న ఓసరవేలిలాగా ఉంటున్నా నాయన, చెడిపోయిన బ్రతుకయ్యా, స్థిరమైన హృదయం కావాలి అని ప్రార్థన చేస్తాడు. ఎంత అద్భుతమైన ప్రార్థన. స్థిరమైన హృదయం ఒక మనిషిలో రానంత వరకు ఆ వ్యక్తి పరిపూర్ణతలోకి రాలేడు. అది చాలా దౌర్భాగ్యమైన, ప్రమాదకరమైన ఆత్మీయ స్థితి. స్థిర హృదయం కావాలి. అటు ఇటు తొణికిసలాడే మనస్సు జీవితం వద్దు. స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా, అస్థిరుడైన పేతురును దేవుడు నిలబెట్టి ఏమంటున్నాడంటే, పేతురు నీ పేరు ఇక మీదట కేఫా. స్తోత్రం చెప్పండి. కేఫా అంటే ఏంటి, రెల్లు కాదు, గాలికి ఊగే రెల్లు కాదు,
క్యాఫా అంటే రాయే, రాళ్ళు గాలికి ఎగరడం ఎప్పుడని చూసారా? చూడరు. ఎందుకంటే రాయికి ఉన్న గ్రావిటీ అలాంటిది, అది భూమి ఆకర్షణ శక్తి చేత బంధించబడుతుంది. ఏసయ్య ప్రేమ బంధం చేత ఎవడైతే బంధించబడతాడో వాడు స్థిర హృదయుడవుతాడు. స్తోత్రం చెప్పండి. ఆయన చేసిన త్యాగం, ఆయన పడిన వేదన, ఆయన కార్చిన కన్నీరు, మన కొరకు చేసిన ప్రార్థన, ఆయన ఆ యొక్క అవమానాలు భరించిన తీరు విధానం, అవన్నీ మనకి గుర్తొస్తే అవి మనల్ని బంధిస్తాయి. అప్పుడు మనం క్యాఫాలు అవుతాం. అందుకే ఏం కావాలి? మనకి స్థిర హృదయము కావాలి. 11 వచనంలో అంటాడయ్యా, నీ సన్నిధిలో వచ్చి నన్ను త్రోసివేయొద్దు నాయన, నీకు దూరమైన స్థితి ఎంత భయంకరము నాయన, నిన్ను విడిచిపెట్టి బ్రతుకుంటా ఎంత దౌర్భాగ్యపు స్థితి నాయన, నాకు నువ్వు కావాలయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు నాయన. ఒడిసలతో ఒక భయంకరమైన బలాఢ్యుణ్ణి సంపింది నా శక్తితో కాదు కానీ నీ ఆత్మతో. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేల్ ప్రజల్ని భయకంపితులు చేస్తున్న గొలియాతు యొక్క మాటలను తిప్పికొట్టగలిగిన ధైర్యకరమైన మాటలు దావీదు నోటిలో నుండి రావడానికి గల కారణం ఏంటంటే దావీదులో ఉన్న పరిశుద్ధాత్ముడే ఆ మాటలు పలికించాడు. మనకై మనం ప్రేరేపించుకుంటే, మనకై మనం పురుకొల్పుకుంటే, మనకై మనం అనుకుంటే వచ్చేది కాదు ధైర్యం. పరిశుద్ధాత్ముడు లోపల ఉంటే పుట్టేది నిజమైన ఆధ్యాత్మిక ధైర్యం. అది బలసూర్లను కూడా జయించగలదు, శత్రు సామ్రాజ్యాలను వణికించగలదు. స్తోత్రం చెప్పండి. సో ఈ ధైర్యం నాకు వచ్చింది పరిశుద్ధాత్ముడు నీ వలనే. ఇన్ని యుద్ధాలు జయించగలిగానంటే నీ వలనే. సింహాసనం అధిరోహించానంటే పరిశుద్ధాత్ముడు నీ కార్యము వలనే. ప్రజలు నాకు భయపడుతున్నారంటే నాలో ఉన్న నీ వలనే. ప్రజలకు న్యాయమైన తీర్పులు తీర్చగలుగుతున్నానంటే నీ వలనే. ఇవి లేకపోతే నేను బ్రతికేది ఎట్లా? నాకు నువ్వు కావాలి, నన్ను త్రోసివేయొద్దని దావీదు కోరుకుంటున్నాడు. ఈ విధంగా 16వ వచనంతో మనం ముగిస్తే బాగుంటుంది. నీవు బలిని కోరువాడు కాదు కానీ నేను కోరుకుంటే ఎన్నైనా అర్పిస్తాను, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే నీకు ఇష్టమైన బలులు. చెప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు వలె పునఃప్రతిష్ఠించుకోవాలని ఆశ కలిగిన వారికి ఎలాంటి సాక్రిఫికేషన్, ఏ త్యాగము, ఏ బలి అర్పించమని దేవుడు ఆఫర్ చేస్తున్నాడంటే విరిగిన మనస్సే. తన జీవితాన్ని దేవుని కొరకు పునరంకితం, పునఃప్రతిష్ఠ చేసినటువంటి దావీదు తర్వాత మరొక వ్యక్తి క్రొత్త నిబంధనలు కనబడుతున్నాడు. పడిపోయి తిరిగి దేవుని సేవకై తొలి అడుగులు వేసిన ఒక వ్యక్తి కనబడుతుంది. ఎవరు? మా పేతురు. దేవునికి స్తోత్రం చెప్పండి. పేతురు యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత యేసు ప్రభుతో ఉన్నవారిని అనేకులు వెతుకుతుండగా మరణానికి భయపడి, సిలువకు భయపడి, శ్రమలకు భయపడి, నిందలకు భయపడి, హింసలకు భయపడి, ఆయనే లేనప్పుడు ఈ సేవ మనకెందుకు రానాయన అని పునరుద్ధానుడవుతాడన్న మాట వాస్తవం విశ్వాసం లేక గ్రహించలేక తిరిగి వలలు పట్టుకొని పాత జీవితంలోకి వెళ్ళిపోయిన పేతురు ఎవరైతే దేవుని శ్రమలలో పాలివారెవరో వారు తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. చిన్న శ్రమ వస్తే సడుగుతారు, గొడుగుతారో. ఈ అలవాటు మీకుంటే చాలా త్వరగా మారుకోండి. ఎందుకో తెలుసా? మిమ్మల్ని త్వరగా లోకం వైపుకు త్రిప్పడానికి సణుగుడు గొడుగు ఒక్కటి చాలు. దేవుని నిందించడం ఒక్కటి చాలు. ఆయన మీద నిందలు వేయటం ఒక్కటి చాలు. బాధ పెట్టుకోవడం ఒక్కటి చాలు. శ్రమలకు కూడా నిలబడగలిగేటువంటి స్థాయిలో ఉంటేనే దేవుని పిలుపును మనం అందిపుచ్చుకోగలం, నిలుపుకోగలం, గట్టిగా పట్టుకోగలం. నువ్వు శ్రమలలో నిలబడితే
నీవు పెట్టబడిన శ్రమల కంటే నీ మహిమ అధికంగా కనబడుతుంది. స్తోత్రం చెప్పండి. నువ్వు శ్రమలలో నిలబడు, నీకు చాలా మార్గాలు ఉన్నాయి వెళ్ళడానికి, బ్రతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి, చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. కానీ దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో, ఏ పనికి పిలిచాడో, ఏ పరిచర్యకి పిలిచాడో, ఎందుకు పిలిచాడో, ఏ స్థితిగతుల్లో ఉండడానికి పిలిచాడో, నీ పిలుపేంటి, ఆ రహస్యం నీకు తెలియకపోతే ఎట్లయినా బ్రతకొచ్చలే అని అనిపించింది. వాట్ ఈజ్ యువర్ కాలింగ్? మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. స్తోత్రం. వి ఆర్ కాల్డ్ టు బి హోలీ. ఒక స్త్రీకి భయంకరమైన అప్పులు వస్తే, పిల్లలు బారిసలుగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కలిగితే, ఆమెకి ఎన్నో మార్గాలు ఉండొచ్చు. నేటి స్త్రీల పరిస్థితి చూస్తే అప్పులు ఎక్కువైపోతే, కొంచెం ఏదైనా భర్తలు కనుక చులకనగా కనబడితే, మెతక మనుషులైతే స్త్రీలు నేటి సమాజంలో ఎట్లా తయారైపోతున్నారు మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నాకంటే మీకు బాగా తెలుసు. వ్యభిచారపు వృత్తిని, పాపపు వృత్తిని, పడుపు వృత్తిని, శరీరమును అమ్ముకునే వృత్తిని చేసుకుంటూ, ఎలాగ నేను పాపం చేయాలని కోరికతో కాదు కదా బ్రతకడానికే కదా అని తమను తాము సమర్థించుకుని నరకపు బాటకు త్రోవ వేసుకుంటున్నారే. ఎలీషా కాలంలో ఒక స్త్రీ అలా చేయలేదు. ఆమె ఒకటే అనుకుంది, బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభం, క్రొత్త నిబంధన ప్రకారం. స్తోత్రం చెప్పండి. ఆమె ఇంకా విశ్వాసం ఉంది ఏమనుకుందో తెలుసా? నేను పాపం చేయడానికి పోతే నా పవిత్రతను, నా పిలుపుని, నా యొక్క యజమానుడు దైవజనుడు ఆ గుర్తింపు పోతే. కానీ నేను ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? నాకున్న ఒకే ఒక్క దిక్కు దేవుడే. స్తోత్రం చెప్పండి. నీ అప్పులు తీర్చబడాలన్నా, నీ శ్రమలు పోవాలన్నా, నీ పిల్లలు బాగుపడాలన్నా, నీ జీవితంలో నువ్వు స్థిరపడాలన్నా, నువ్వు అద్భుతాలు రుచి చూడాలన్నా, పరిశుద్ధత ద్వారానే వెళ్ళాలి తప్ప పాపపు మార్గాలు ఎంచుకోకూడదు. అన్యాయంగా సంపాదించకూడదు, అనీతిమంతుడు కాకూడదు, స్వనీతిని ఆధారం చేసుకొని బ్రతకకూడదు. విశ్వాసము వలన నీతిమంతుడు బ్రతుకుతాడు. గట్టిగా చెప్పు స్తోత్రం. విశ్వాసము మూలంగా మనం బ్రతకడానికి 2022 దేవుడు మనకి ఇచ్చాడు. అపొస్తలైన పౌలు అంటాడు, వెలుచూపు ద్వారా కాదు, విశ్వాసం ద్వారా నేను నడుస్తాను. నాట్ బై సైట్, ఓన్లీ బై ఫెయిత్. ఇది మన నినాదం అవ్వాలి. వెలిచూపుతో, కళ్ళతో చూసే లౌకికమైన పద్ధతులతో చేసే వాటి ద్వారా కాదు, విశ్వాసం ద్వారా నాడు. అప్పుడు నీ పిలుపును కాపాడుకుంటావు, అప్పుడు నీ పరిశుద్ధతను కాపాడుకుంటావు. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో ఆ మర్మము, ఆ రహస్యము నీకు మాత్రమే కాదు ప్రజలందరికీ అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం ఎంతకాలం స్వశక్తి మీద ఆధారపడదాం, ఎంతకాలం ఇతరుల మీద ఆధారపడదాం, ఎంతకాలం ఎంతకాలం అండి? దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటే విశ్వాస యాత్రలో నడిపిస్తాడు. మనం ఒక వింతగా మార్చబడతాం. ఆ ద్రాక్ష రసము తీసుకు వెళ్ళిన వాళ్ళకి తప్ప ఎవరికి అద్భుతం తెలియలేదట, ఏం జరిగిందో అర్థం కాలేదట. కారణం ఏంటంటే దేవునితో, యేసయ్యతో వారు సమీపంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు మాత్రమే అద్భుతం జరిగింది, వాళ్ళ ద్వారా మాత్రమే జరిగింది. జనాలకు వింతగా మారింది. నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే నువ్వు చూసేలా అద్భుతాలు చేస్తాడు. ఎవరికి అర్థం కాని అద్భుతాలు నీ జీవితంలో మిగిలిపోతాయి. హల్లెలూయా. గో నియర్ టు గాడ్, దేవునికి దగ్గరగా వెళ్ళు. ఆయన అద్భుతాలు చేయమని అడుగు. ఆయన చెప్పింది చెయ్యి. ఆయన మీతో చెప్పున్నది చెయ్యండి. అదే నీ జీవితంలో మధురమైన అద్భుతాలకు కారణం. డూ వాట్ హీ సెడ్, ఏం చెప్పాడో చెయ్యి, అంతకు మించి కొంచెం కూడా చేయొద్దు. వాళ్ళు ఏం చేశారు? బాణలు తీసుకొని వచ్చారు, నీళ్లతో నింపారు, దానికి ఎవరు కలిపారా? ఏం కలపలా, ముంచుకొని తీసుకెళ్ళమన్నాడు అంతే. ప్రభు ముంచుకొని తీసుకెళ్తే అవుతాయి అంటావా? ఇంకేం కలపొద్దా, ఒకసారి ఆలోచించు. ఈ ప్రశ్నలు ఏమి లేవు, ముంచుకొని తీసుకొని వెళ్ళాలి. నీళ్ళు పోయి మొన్నావు మంచిదే అంటే నువ్వేమనుకున్నావు, ఆ నీళ్ళకి ఏదో కలుపుతాడు అనుకున్నావు. కానీ ఆయన కలపడం,
విధేయత మాత్రమే కాదు విశ్వాసం కూడా ఒక క్రైస్తవునికి కావాలి. అప్పుడు అద్భుతం జరిగింది. స్తోత్రం చెప్పండి. నీళ్లు పోయటం విధేయత అయితే ముంచుకొని తీసుకెళ్ళటం విశ్వాసం. విధేయతతో మాత్రమే పనులు అవ్వవు. విశ్వాసం కావాలి, అది నిజమైన విధేయత. ముంచుకొని వెళ్ళారంతే, ముంచేటప్పుడు నీళ్లే, పైకి తీసుకుని వెళ్ళేటప్పుడు ద్రాక్షరసం. స్తోత్రం చెప్పండి. సో పేతురికి ఒకనొక సమయంలో శ్రమలను బట్టి ఏం కలిగిందంటే, పిలుపు విలువ అర్థం కాక వెనక్కి వెళ్ళిపోతే దేవుడు తిరిగి మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లలారా, తిరుటకు మీ వద్ద ఏమీ లేదా? ప్రేమతో పలకరిస్తున్నాడు. ఒక్కొక్కసారి దేవుడు డీల్ చేసేటువంటి విధానం ఒక్కో రకంగా ఉంటుంది. వారికి ఆహారం పెట్టి, వేడి వేడి చేపలను పెట్టి, నువ్వు ప్రేమిస్తున్నావా అడిగి. స్తోత్రం చెప్పండి. దావీదుకు శ్రమలు పెట్టి పాఠము నేర్పి పాపము చేయకుండా చేశాడు. పేతురికి ప్రేమతో సరిచేసి ఇక ఎన్నడూ వెనక్కి వెళ్లకుండా చివరిలో శ్రమ పెట్టాడు. స్తోత్రం చెప్పండి. దేవుని లెక్క లెక్కే, అది చివరు కానీ మొదలు కానీ మధ్యలో కానీ ఎప్పుడైనా ఆ భాగం కానీ ఉంటుంది, అది మహిమగా మిగులుస్తుంది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. తన ఇష్టానుసారముగా పిలుపును విడిచిపెట్టి వలలు పట్టుకొని వెళ్ళాడు. ఆ పేతురుని నిందకు ఆస్పదంగా మిగిలించకుండా చివరికి ఏం చేశాడంటే, సిలువకు అప్పగించి తన పరిచర్యను పరిపూర్ణం చేశాడు. వీళ్ళరా, నీకు కలిగిన శ్రమ పిలుపుని విడిచిపెట్టేలా చేస్తుంది, దేవుణ్ణి అర్థం చేసుకోకుండా చేస్తుంది, దేవునికి దూరం అయ్యేటట్లు చేస్తుంది. నీ చుట్టూ ఉన్న మనుషులు నిన్ను తొందర పెడతారు, నీ పిలుపును కోల్పోయేలా చేస్తారు. బిబ్రేవు ధైర్యంగా ఉండు, దేవుడు ఏదో ఒకటి చేస్తాడు, నీ పిలుపుతో నిలబెడతాడు. ఒకవేళ నువ్వు పిలుపును వదిలిపెట్టి, అది ఏ పిలుపు అయినా సరే, పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు, ఆయన బిడ్డలుగా ఉండడానికి పిలిచాడు, ఆయన స్నేహానికి పిలిచాడు, ఇట్లా పిలుపు గురించి అనేటువంటి మాటలు ఉన్నాయి. లోకంలో వెర్రివారమైన మనల్ని పిలిచాడు, బలహీనమైన మనల్ని పిలిచాడు, పనికిమాల మనల్ని పిలిచాడు. అలాంటి పిలుపు మనది. జ్ఞానులను ఆయన లక్ష్య పెట్టలేదు, బలవంతులను ఆయన లక్ష్య పెట్టలేదు. మళ్ళీ మన పిలిపే ఒక శ్రేష్టమైనది. యాజక రాజ్యంగా ఉండడానికి ఆయన పిలిచాడు, ప్రత్యేకమైన వంశంగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు, రాజులనుగా మనల్ని పిలిచాడు. ఒకవేళ ఈ స్థితిగతుల్లోంచి నువ్వు దేవునికి దూరం అయిపోయి ప్రక్కకి వెళ్ళిపోతే, ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రేమతో మాట్లాడుతున్నాడు. నన్ను ప్రేమించు. స్తోత్రం చెప్పండి. ఇప్పటికైనా నన్ను ప్రేమిస్తున్నావు పేతురు, ప్రేమిస్తున్నానయ్యా నీకు తెలుసయ్యా, ప్రేమిస్తున్నావు పేతురు, ప్రేమిస్తున్నానయ్యా తెలుసయ్యా, ప్రేమిస్తున్నావు పేతురు, ప్రేమిస్తున్నానయ్యా. నిజంగా అతడు ప్రేమించాడని యేసయ్యకి అర్థమైంది కాబట్టి సంఘ బాధ్యతలు అప్పచెప్పాడు. అతడు బోధిస్తూ ఉండగా ఆ పిలుపులో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే, వేల మందిని మార్చగలిగిన కృపను పొందుకున్నాడు. స్తోత్రం, స్తోత్రం. పిలుపే ధైర్యం. ఆ పిలుపు కొరకు నువ్వు నిలబడితే ఆ పిలుపే నీకు అధికారం. పిలుపే మనల్ని నిలబెడుతుంది. పిలుపే, ఆ పిలుపు కొరకు మనం నిలబెడితే ఆ పిలుపే మనల్ని నిలబెడుతుంది. పిలుపు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడే. స్తోత్రం చెప్పండి. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సంసోను గారింట్లో ఒక పెళ్ళి, ఏరుకోరి మంచి అతిథులను పిలిపించుకున్నాడు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఆయన ప్రేమగా పిలుచుకున్న అతిథులతో నిష్కారణంగా గొడవ పెట్టుకుని అవమానించాడు. సంసోను గారు ఏం చేస్తాడు ఇప్పుడు? పిలిచిన అతిథులను అవమానించి గొడవ పెట్టుకున్న వాళ్ళతో. నేనంటాను, మీరే గొడవ పెట్టుకుంటే నిన్ను పిలిచిన దేవుడు నిన్ను అవమానించే వాళ్ళ మీద గొడవ పెట్టుకోడు అంటావా? పిలుపు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడే. ఆయన పిలుపుని కనుక మనం నిర్లక్ష్యపెడితే దేవుడినే వదిలిపెట్టినట్టు. ఆ పిలుపు కొరకు మనం నిలబడితే దేవుని కోసం నిలబడినట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి మళ్ళీ మనం చదువుకున్నటువంటి మాట చదువుదాం. 2వ తిరువృత్తాంతాలు 35:6 చదవండి.
చూడండి ఇక్కడ వారు పస్కా పశువు యొక్క రక్తం ద్వారా తమ్ముడు తాము శుద్ధీకరించుకున్నారు. అయితే ఎందుకు వీళ్ళు ప్రతిష్ఠించబడ్డారు, ఎందుకు తిరిగి రీడెడికేట్ చేయాలి, ఏ ఏ విషయాల్లో చేయాలి అంటే రెండవ వచనం, అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యహోవా మందిర సేవను జరిగించుటకై వారిని ధైర్యపరచి. రెండవ వచనం, అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యహోవా మందిర సేవను జరిగించుటకై ధైర్యపరచి. తిరిగి ఏం చేస్తున్నాడు తెలుసా, దేవుడు మనల్ని మన మన పనుల కొరకు తిరిగి నిర్ణయిస్తున్నాడు, పనులు చేయడానికి ధైర్యపరుస్తున్నాడు. పునఃప్రతిష్ఠించబడితే మనకు జరిగేటువంటిది ఏంటంటే తిరిగి మన పరిచర్యను మనకు దేవుడు అప్పగిస్తాడు. స్తోత్రం చెప్పండి. తిరిగి ఆ పనిని ధైర్యంగా చేయడానికి కృపనిస్తాడు, ప్రోత్సహిస్తాడు. తిరిగి పరిచర్యకు అప్పగించుకున్నటువంటి పేతురు అపొస్తలుల కార్యంలో ఒక సమస్య వచ్చి స్వార్థను ప్రకటించకూడదు, ఆయన పేరట అద్భుతములు చేయకూడదు, ఆయన పేరునే ఉచ్చరించకూడదు, స్వార్థను ప్రకటించకూడదని కొంతమంది భయపెడితే పేతురు పేతురుతో కూడా ఉన్నవారు ప్రార్థించగా తిరిగి ధైర్యముగా స్వార్థను ప్రకటించడానికి కృపనిచ్చాడు దేవుడు. ఆమేన్. కొన్ని కొన్నిసార్లు సేవకులకి వాక్యం చెప్పడానికి, పిరికి గుండెను పరిచర్య చేయడానికి స్వేచ్ఛగా పరిచర్య చేయకుండా పిరికి గుండెను అపవాదిస్తాడు. తన సేవ తాను చేసుకుని పోతా ఉన్నా ఏదొక నిందలు, ఏదొక శ్రమలు, ఏదొక ఇబ్బంది పెడుతూ సమాజంలో సంఘంలో కొన్ని శోధనలు వచ్చినప్పుడు పిరికి గుండె కలిగిన గొవ్వలాగా సేవకుడు అయిపోతాడు. అయితే సేవకుడు మళ్ళీ రీస్టోర్ చేయబడవలసింది ప్రార్థన ద్వారా. నాట్ ఓన్లీ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, పరిచర్య చేసే పరిచారకులు కూడా మీ మీ పనులను తిరిగి ధైర్యంగా చేయడానికి, పునఃప్రతిష్ఠించుకొని మీ విధులలోకి మీరు వెళ్ళడానికి కావలసింది మీకు ధైర్యం. ఆ ధైర్యం దొరికే స్థలం దేవుని మందిరం, ప్రార్థనా సమయం. స్తోత్రం. తిరిగి గుండె కలిగి బ్రతుకుతున్నావా సోదరి ఓ సోదరుడా? తిరిగి తనపు ఆత్మను దేవుడు ఇవ్వలేదు, దాస్యపు ఆత్మను నీకు ఇవ్వలేదు, దత్తపుత్రాత్మను నీకు ఇచ్చాడు, ధైర్యపరిచే ఆత్మనిచ్చాడు, ధైర్యంతో నడిచే ఆత్మనిచ్చాడు. ధైర్యం తెచ్చుకో. దేవుని పని చేయడానికి ధైర్యం చాలట్లేదా? ధైర్యం తెచ్చుకో. ధైర్యం అంటే పెద్ద పెద్ద ఉదాహరణ ఊహించుకోదు, ఒక్క ఉదాహరణ చెప్తాం మీకు. నేను మంగళగిరి దగ్గర సెమీ క్రిస్మస్లో వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను, చిట్టిని కూడా తీసుకెళ్ళాను. అంతా అయిపోయిన తర్వాత యవనస్తులు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారంటే అన్న పరిచర్య బలే చేస్తున్నారు అన్న అన్నాడు. పరిచర్య చేయడానికి కూడా ఏం కావాలి? ధైర్యం కావాలి. నేను వెళ్ళి వెళ్ళగానేనండి, అసలు వెళ్ళి వెళ్ళగానే కాదు, అసలు ఆ రోడ్డు మీద నుంచి దిగితే నా కోసం ఇద్దరు ఉన్నారు, అనా అనా మీకోసమే చూస్తున్నావన్నా అని చెప్పేసి పైకి దాకా తీసుకెళ్ళారు. అందరూ అక్కడ చెప్పులు ఇప్పుకుంటుంటే నా బూట్లు కూడా అక్కడ ఇప్పుదామని చెప్పేసి ఒక కాలు ఇట్లా లేపాను. ఈ లోపు అన్న వద్దులే పర్వాలేదులే అని చెప్పేసి పైకి తీసుకెళ్ళి అక్కడ నేను షూ ఇప్పాను. వెళ్ళి వెళ్ళగానంటే నేను తలొచ్చుకొని ప్రార్థన చేసుకుని వచ్చే లోపు నా కోసం కాఫీ తీసుకుని ఒక అతను రెడీగా ఉన్నాడు. చూడండి, ఆ కాఫీ కూడా నేను కింద పెట్టే లోపే వాళ్ళు పట్టుకొని కింద పెట్టే పరిస్థితిలో ఉన్నారు. వాకింగ్ చెప్పడానికి ముందు వాటర్ బాటిల్ రెడీ చేసేసారు. చూడండి, యవ్వనస్తులు అంతా ముగించుకొని కిందకి వెళ్తుంటేనండి 10th క్లాసు ఇంటర్మీడియట్ ఆడపిల్లలు ఆ వంటల దగ్గర కూరలు అవన్నీ కూడా సర్దుతున్నారు, బేసిల్ కేసి పంపిస్తున్నారు. మళ్ళీ నేను భోంచేసి పాస్టర్ గారు వాళ్ళ కుటుంబానికి అక్కడ ఉన్న పరిచర్య చేసిన వాళ్ళకి ప్రార్థన చేసి బయటకు వస్తే అంటులు దోమే పనిలో ఉన్నారు ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు. వంద ఉపదేశాలని ఆహా ఊహం అనుకున్నట్టు కంటే ఒక చిన్న వాక్యం నిన్ను పట్టుకుని నిన్ను పరిచర్య చేసేలా ప్రేరేపించటం, అది నిజమైన ధైర్యం.
స్తోత్రం చెప్పండి. ధైర్యం ఉండాలి, పరిచర్య చేయడానికి ధైర్యం దమ్ము ఉండాలి. చదువును పక్కన పెట్టి కాఫీ ఇవ్వడానికి ధైర్యం కావాలి. పాస్టర్ గారికి వాటర్ బాటిల్ అందించడానికి ధైర్యం కావాలండి. అందరు తిని పడవేసేటువంటి ప్లేట్లు ఎత్తేయడానికి ధైర్యం కావాల. అందరూ తినడానికి కూర్చుండగా వడ్డించడానికి ధైర్యం కావాలి. అందరూ తిని ఎవరి మార్గాల్లో వారు వెళ్ళిపోతుండగా అందరూ తినేసిన ప్లేట్లను కడగడానికి, పాత్రలను శుభ్రపరచడానికి ధైర్యం కావాలి. నామోషి పడేవాడు సేవకు పనికిరాడు, పరిచర్యకు అసలు పనికిరాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇలాంటి పరిచారకులు మనం సంఘంలో లేవాలని ప్రార్థన చేయాలి. పరిచర్య చేయటం కాదు ముఖ్యం, ధైర్యంగా చేయాలి. ధైర్యంగా చేయటకు ప్రేరేపించేది పరిశుద్ధాత్ముడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ధైర్యంగా వాళ్ళు చదువులన్నీ పక్కన పెట్టుకొని పరిచర్య చేస్తూ ఉంటే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో, బాధ కూడా అనిపించింది. అరే మనలో లేరే. కొంతమంది ఫ్రెండ్స్ని గుంపులేసుకొని తిరగడానికి ధైర్యం ఉంటుంది, కానీ దేవుని సన్నిధిలో గడపడానికి, పరిచర్య చేయడానికి ధైర్యం ఉందా? డియర్ ఫ్రెండ్, గుంపులు నేసుకొని తిరగడం గొప్ప కాదు, దేవుని సన్నిధిలో అణిగిమణిగి పరిచర్య చేయడం గొప్ప. స్తోత్రం చెప్పండి. ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు జనాలకి 10 మందిని అంటేసుకొని తిరగటం ఫ్యాషన్ అయిపోయింది. ఒక్కడికి నడవలేడు, కనీసం దొడ్లోకి కూడా వెళ్ళలేడు, అది బతుకు. ఇక ధైర్యం ఉండాలి. దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాడికి ఏముండాలి? ధైర్యం ఉండాలి. నీకు నిజంగా స్వేచ్ఛ ఉంటే స్వేచ్ఛతో పాటు ధైర్యం వస్తుంది. స్తోత్రం చెప్పండి. నీకు నిజంగా నీకేమే నువ్వే సంఖ్యలతో బంధించబడితే నీకే విడుదల లేకపోతే నువ్వేం ధైర్యం ఉంటావు? ఏం పరిచర్య చేస్తావు? బంధించబడి ఎవడికి పరిచర్య చేస్తాడు? సేవడికి పరిచర్య చేస్తాడా? పరిచర్య చేసేవాళ్ళకి సహకరిస్తాడా? చేసేవాళ్ళు ప్రోత్సహిస్తాడా? బంధించబడిన అనుభవం, వారి వారి విధులను తిరిగి చేయమని యోషియా ధైర్యపరుస్తున్నట్లుగా నేటి సందేశం ద్వారా దేవుడు నాకు అప్పగించబడిన పనే కానీ, మీకు అప్పగించబడే కానీ, చిన్నదే పెద్దదే కానీ తిరిగి చేయమని పరిశుద్ధాత్ముడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రజలందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేటప్పుడు వచ్చి పరిచర్య చేస్తారు. కొంతమంది వాళ్ళు ఆమె నెలలో పేలిపోతారు. ఏ దొంగతనం చేస్తున్నావా? జాగ్రత్తం చేస్తున్నావా? కళ్ళు మూసుకున్నాక చేయటానికి అందరు చూస్తుండగా దీనుడు వై తగ్గించుకో. ఇస్రాయల్ అందరికీ బోధ చేయవారును యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీలకు ఇలా ఇచ్చెను, పరిశుద్ధమైన మందసము మీరిక మీ భుజముల మీద మోయక. ఇస్రాయేలీల రాజైన దావీదు కుమారుడికి సొలొమోను కట్టించిన మందిరంలో దానిని ఉంచండి. మీ దేవుడైన యెహోవాకును, ఆయన జనులైన ఇస్రాయేలుకును సేవ జరిగించండి. దీనిని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు మీరు మందసాన్ని మోశారు, కానీ ఇప్పుడు అది పరిశుద్ధ మందిరములో, పరిశుద్ధమైన స్థలంలో ప్రతిష్ఠించబడాలి. ఈ కాంటెక్స్ట్ లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఆత్మీయ అర్థం ఏంటంటే, ఇక మీదట మీ బలము, మీ జ్ఞానము, మీ శక్తి చేత కాక దేవుని కృపతో జరిగించండి. స్తోత్రం చెప్పండి. దేవుని ఆజ్ఞ చొప్పున జరిగించండి. మీ దేవుడైన 3వ వచనం చివరి భాగం, మీ దేవుడైన యెహోవాకు, ఆయన జనులైన ఇశ్రాయేలులకు సేవ చేయండి. ఏమంటే వింటున్నారా? పరిచారకుని యొక్క లక్షణం దేవునికి మరియు మనిషికి సేవ చేయాలి. ఆమేన్. పరిచారకుడు అంటే దేవునికి ప్రార్థిస్తానులే అయిపోయింది నా పరిచర్య, మనుషులకు కూడా పరిచర్య చేయాలా? సేవ అది సేవకుని గురించి మాట్లాడలా. మినిమం చిన్న పరిచారకుడు కూడా గుర్తుండాల్సినటువంటి మాట ఏంటంటే, సేవ అంటే దేవునికి, మనుషులకు కూడా. దేవుడు అంత గొప్పోడో తెలుసా? సేవకు సంపూర్ణ నిర్వచనం మనుషులతోనే ముగింపు, పరిపూర్ణత. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆయన ఎక్కడైనా చూడండి, మనిషికి స్థానం లేకుండా ఏది చేయలేదు. ఒక అద్భుతం చేయాలా? మనిషి ఉండాలి అక్కడ. ఆయన చేయలేక కాదు, అక్కడ మనిషిని కూడా ప్రాధాన్యతను చూపించాలని.
పది ఆజ్ఞల పలకలు చూడండి. ఐదు ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి అయితే ఐదు ఆజ్ఞలు మనిషికి సంబంధించినవి. అంటే మనిషిని కూడా మనం కలుపుకోవాలా? హల్లెలూయా. ఏంటమ్మా మందిరానికి రావట్లేదంటే అది వస్తుంది, నేను రాను, ఏదొచ్చేది నీ కరోనానా? కాదు, మా కోళ్ళం కోడలు వస్తుందని ఊరు మొత్తం తిరుగుతావు కానీ ప్రార్థనకు రావా? నీ అడ్రస్ ఏంటి? ఏంటమ్మా ఈ మధ్య కనపెట్టలేదంట? కనిపించట్లేదు పాస్టర్ గారు. ఏంటంటే అయ్యి ఏం చెబుతావు నీకు అంటుంది. చెప్పాలనే కానీ నేను అడిగేది ఏం చెబుతావు నీకు అనుకోండి తెలియదు. అదే ఎవరో పడినోళ్ళు గెట్టినోళ్ళు ఉంటే మందిరానికి ఎక్కొడతారు. సేవ నా ప్రార్థన ఏదో, నా భక్తి ఏదో, నా పరిశుద్ధత ఏదో, నా వాక్య ధ్యానం ఏదో కాదు, మనుషులకు కూడా సేవ చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఇళ్ళు వస్తున్నారని మందిరాన్ని మానేవాకండి. వీళ్ళు ఎట్టండి వాళ్ళు అంటే మీరు కనుక పరలోకంలో ఉంటే, నా అత్త కానీ పరలోకంలో ఉంటే నేను నరకంలోనే ఉంటాను కానీ ఆ పరలోకానికి రాను అనే టైప్ అనమాట ఈ క్యాండిడేట్స్. ఆడు కనుక ఒకవేళ పరలోకంలో ఉంటాడనుకుంటే నాకు నరకంలో పంపించి దేవాన్ని ప్రార్థన చేసే టైప్ వీళ్ళు. కానీ లేవీయులకు దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే మీరు దేవునికి నీ మనుషులకు సేవ చేయండి. స్తోత్రం. సేవ పరిచర్య అందరూ ఆ పరిచర్య చేస్తున్నారు. అయ్యారు నాకేం పరిచర్య లేదు అందుకే చేయట్లేదు అనుకునే వాళ్ళకి ఒక పరిచర్య చదువుతానండి. కాళ్ళు నొప్పులొచ్చో కదల్లేకో దాన్ని వంకగా చేసుకుని మందిరానికి రాని వాళ్ళు ముసలోళ్ళు ఉన్నాను. నీకు నిజంగా భారం ఉంటే వచ్చేవారి నుంచి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ బండి వేసుకెళ్ళిపోయి తేపలకు ఒకళ్ళని ఎక్కించుకొని మళ్ళీ మందిరం అయిపోయిన తర్వాత వదిలిపెట్టు. గ్రేట్ మినిస్ట్రీ. స్తోత్రం చెప్పండి. కొంతమంది చెప్పే సాకో కారణమో నాకు తెలియదు కానీ, అమ్మ ఏంటమ్మా మందిరాన్ని ఎక్కడై గారు నడవలేకపోతున్నా, మరి బండి పంపితో వస్తావా? వస్తా. చేయండి ఆ పరిచర్య చేయండి. నీకు బళ్ళు ఉన్నవాళ్ళు సేవ, మనుషులకు సేవ. మెట్లెక్క లేకపోతుంటే చేతులు పట్టుకుని నడిపించడం కూడా సేవే. మనుషులకు సేవ, దాహమవుతున్న వాళ్ళకి నీరు ఇవ్వటం కూడా సేవే. పిల్లలు అలా చేస్తుంటే అదుపు చేయడం కూడా సేవే. సేవ, సేవకి ప్రతిష్ఠిస్తూ ప్రోత్సహిస్తూ ధైర్యపరుస్తున్నాడు యోషియా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఐదు వచనం, జనులు ఆయా భాగములకు లేవేలకు కుటుంబములు ఆయా భాగములు ఏర్పాటుకున్నట్లు మీరు పరిశుద్ధ స్థలం ముందు నిలచి వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరులకు సేవ చేయండి. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ స్థలములో నిలిచి మీ సహోదరులకు సేవ చేయండి. ఎలా సేవ చేయాలో కూడా ఇక్కడ వ్రాయబడింది. దేవునికి చేయాలంట, మనుషులకు చేయాలంట, సహోదరులకు కూడా చేయాలంట. ఏ పరిస్థితుల్లో ఉండి చేయాలంటే పరిశుద్ధులమై చేయాలి. ఇంటికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధత కలిగి చేయాలి, ప్రార్థన కలిగి చేయాలి, వైరాగ్యము కలిగి చేయాలి, ప్రతిష్ఠించుకొని చేయాలి, రోషము కలిగి చేయాలి. వింటున్నారా? ఎంత విధేయతతో కెమెరా ఆపరేట్ చేస్తాడో చిట్టి అయిపోయిన తర్వాత ముగ్గురు బండి వేసుకొని తిరిగాడు అనుకోండి. చేయడాడు అటువంటి చేయట్లే. కానీ ఒకవేళ ప్రార్థనకు రాని వాళ్ళతో, యాలవేరిగా తిరిగే వాళ్ళతో, పని పాటలు లేని వాళ్ళతో, క్రమం లేని, క్రమశిక్షణ లేని, మందిరానికి రాని యవనస్తులతో బండి వేసుకొని తిరుగుతా మళ్ళీ ఆదివారం రాగానే కెమెరా ఆపరేట్ చేస్తున్నాడంటే పరిశుద్ధత కలిగి చేస్తున్నాడా, ఏదో భాస్కర్ చేయమన్నాడని చెప్తున్నాడా? కానీ మనోడు మంచోడు, కానీ అలా చేయకూడదు. ఒక పని నీకు అప్పగించబడింది అంటే ఇది ఇంతకుముందు నీకు పరిశుద్ధత లేకపోయినా దేవుడు అప్పగించాడు కాబట్టి పరిశుద్ధుడు అవ్వాలి. అది బుద్ధిమంతుని పని. స్తోత్రం చెప్పండి. అంతేగాని ఆదివారం ఆడవుడిగా వచ్చి ఏ పరిచర్య అయినా చేసి అయిపోయిందని ముగించుకొని ఓకే థ్యాంక్ గాడ్ అనుకోవటం కాదు, కానీ నీకు అప్పగించబడిన పరిచర్య పరిశుద్ధత ద్వారా ప్రవహించాలి. స్తోత్రం చెప్పండి. ట్యాంకి నీళ్ళు వచ్చినాయండి ఒక ఇంట్లో బకెట్ నీళ్ళే వచ్చినాయండి,
తాగుదామని ఆ ట్యాప్ ఆన్ చేస్తే ట్యాంకి నీళ్ళకి మొత్తం ఒప్పగా ఉన్నాయి. బకెట్ నీళ్లు బింది నీళ్లు పట్టుకున్న వాళ్ళు చాలా తీగా ఉన్నాయి. నేను అంటాను ఏ నీళ్లు శ్రేష్టం అండి? ట్యాంకి నీళ్ళు వచ్చి ఉప్పగా ఉన్నాయా, బకెట్ నీళ్ళు వచ్చి తీగా ఉన్నాయా? తీగా ఉన్నాయా కదా మనం కోరుకునేది. ఎంత పరిచర్య చేస్తున్నావు అనేది కాదు, ఎంత పరిశుద్ధతతో చేస్తున్నాం, ఎంత పరిశుద్ధత కలిగి చేస్తున్నాం. నువ్వు చూసే చూపు ద్వారా పరిశుద్ధత ప్రవహిస్తే ఆ చూపులో ఒక దయ. స్తోత్రం చెప్పండి. నువ్వు చేసే పనులలో పరిశుద్ధత ఉంటే నువ్వు చేసే ఏ పని అయినా పరిశుద్ధంగా ఉంటుంది. ఆ పిండిలో మొదటి ముద్ద అనేది ఉంటే ఎట్లా ఉంటుంది? మిగిలిదంతా పరిశుద్ధంగా ఉన్నట్టుగా మనం లెక్కేసుకోవచ్చు. నువ్వు వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత లేకుండా ఇక్కడ ఏం పరిచర్య చేసినా ఏం ఉపయోగం? అవర్ మినిస్ట్రీ ఫ్లో త్రూ ద హోలీనెస్, పరిశుద్ధత ద్వారా ప్రవహించును గాక. పరిశుద్ధత ద్వారా జరిగించు, పరిశుద్ధతతో జరిగించు, పరిశుద్ధపరచబడి జరిగించు. బాగా అద్భుతమైన వంట అద్భుతంగా వడ్డించే చాకచక్యం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు, కానీ వాళ్ళ చేతులకి గజ్జి కురుపు ఉందనుకోండి ఎంతమంది తింటానికి ఇష్టపడతారు? కనీసం గ్లౌజులు వేసుకోకపోయినా మనం ఊరుకోం బయట రెస్టారెంట్లకు కానీ దేనికన్నా వెళ్తే. ఎందుకంటే అరే బాబు మేము తినే వంట ఎంత రుచికరమైందనేది కాదు, కానీ ఆ వడ్డించే వ్యక్తి కూడా అంత శుభ్రంగా ఉండాలా? స్తోత్రం చెప్పండి. నువ్వు చేసే పని ఎంత నైపుణ్యంతో, ఎంత శ్రేష్ఠ విధానాలలో, ఎంత పర్ఫెక్షన్తో, ఇవన్నీ సెకండరీ. ఎంత పరిశుద్ధతతో, దిస్ ఇస్ ప్రైమరీ. ఒకసారి నంబర్స్ 14-18 సంఖ్యాకాండము 18వ అధ్యాయం తిందాం. అందులో లేవీల విధులు ఉంటాయి. సంఖ్యాకాండము 18లోనికి ఒకసారి వద్దాం, నేను ముగించబోతా ఉన్నాను. 18వ అధ్యాయం తీశారా? 126వ పేజీ. యహోవా అహరోనుతో ఇట్లనెను, నీవు నీ కుమారులని తండ్రి కుమారులను పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు, నీవును నీ కుమారులకు మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు అంటే యువర్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఏమండి పరిశుద్ధతతో పాటు మనకేం కావాలట? ఉత్తరవాదత్వం, రెస్పాన్సిబిలిటీ, బాధ్యతాయుతమైన క్రైస్తవుడిగా ఉండు. సేవ అదే, నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి, బాధ్యత ఉండాలి. సంఘములో నీకు ఒక పరిచర్య అప్పగిస్తే అది ప్లస్ అయినా మైనస్ అయినా నీవే అయి ఉండాలి. లాభం వచ్చినా అది నీ వల్ల అయినట్టు ఒప్పుకోవాలి, నష్టము జరిగినా అది నీ వల్లనే కలిగిందని ఒప్పుకోవాలి. అప్పుడే నిజమైన యథార్థత, అప్పుడే బాధ్యత. బాగా జరిగినప్పుడు నేనే, పాడైపోయినప్పుడు ఆడు కాదు. బాగా జరిగినా జరగకపోయినా నన్ను పెట్టాడు దైవజనుడు, లేకపోతే నన్ను నియమించాడు దేవుడు అని నేను కూడా అనుకుంటే అది నష్ట లాభాలకు నేనే బాధ్యత వహించేటువంటి కృప, ధైర్యము, యథార్థత, ఆ వ్యక్తిత్వం మనకిస్తాడు. ఎట్లా ఉండాలట? మీరు ఇక్కడ జరిగే మంచికి కానీ చెడుకు కానీ మీరే, యువర్ రెస్పాన్సిబుల్. ప్రార్థన అయిపోయిందని చేతులు దులుపుకొని వెళ్ళే క్రైస్తవులు దేవునికి పనికి వస్తారంటారా? నీ వల్ల ఏం జరుగుతుంది? ఇస్ దే ఎనీథింగ్ ఇన్ ద మినిస్ట్రీ? నీ వలన ఏమన్నా కలుగుతుందా? నీకు ఒక బాధ్యత ఉందా? బాధ్యత అంటే మీకు ఒకే ఉదాహరణ, సజీవమైన ప్రస్తుత ఉదాహరణ, కరెంట్ ఎగ్జాంపుల్ చెప్తా. 3 వారాల నుంచి గమనిస్తున్నాను, ఎవరైనా బ్యాటరీ మారుస్తారేమో, టైం సరి చేస్తారని, అది తప్పుగానే తిరుగుతూ ఉంది, ఒక్కోసారి ఆగిపోతుంది. రెస్పాన్సిబిలిటీ లేదు. నీ ఇంట్లో గడియారం పని చేయకపోతే వెంటనే సెంటర్కి వెళ్ళి తెచ్చుకోవు. మరి ఎప్పుడు తప్పు ఆడుతుందని చూస్తున్నా కానీ ఎందుకని నువ్వు ఒక బ్యాటరీ మార్చే ప్రయత్నం చేయలేదు? అక్కడ లైట్లు వెలగట్లేదు అన్నా, లైట్లు వెలగట్లేదు కదా, ఏమన్నా చేయమంటావా అని అడిగే
బాధ్యత కలిగిన క్రైస్తవుడు ఏడే. ఒక ఫ్యాన్ తిరగకపోతే బాధ్యతగా నేను దీని కింద కూర్చొని ప్రతి వారం వాక్యం వింటున్నాను కాబట్టి నేను బాగు చేస్తే తప్పే ఉందిలే, బాగు చేయిస్తే తప్పే ఉందిలే, 100 200 అవుతే బాగు చేస్తే తప్పే ఉందిలే అనుకునే బాధ్యత కలిగిన వాడు సేవకుడు. స్తోత్రం చెప్పండి. ఫ్యాన్లు తిరుగుతున్నాయా లేదా చూసుకున్నారు? కొంతమంది తిరుగుతున్నాయి, అందరు తిరుగుతున్నాయి, లైట్లు అలగట్లా. రెస్పాన్సిబిలిటీ ఉండాలి, అప్పుడే సేవ అనేది కరెక్ట్గా జరుగుతుంది. రెండవ వచనం, మరియు నీ తండ్రి గోత్రం అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరికి తీసుకుని రావాలని వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయాలి. అయితే నీవు నీ కుమారులను సాక్ష్యం గుడారం మీద సేవ చేయాలి. వారు నిన్నును గుడారం అంతటిని కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావుకుండునట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠముల యొద్దకైనను సమీపించవలదు. సేవ చేయాలి కానీ దేవుని వస్తువులతో చెలగాటమాడకూడదనే అర్థం. దేవుడు మనకిచ్చిన మందిరపు వస్తువుని జాగ్రత్త చేయాలి, కాపాడుకోవాలి. నీ ఇంట్లో ఒక వస్తువు పోతే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? మందిరంలో వస్తువులు పోతే అలాంటి ఫీలింగ్ కలగాలి. స్తోత్రం చెప్పండి. అది కుర్చీలే కానీ, చీపుర్లే కానీ, చేపలే కానీ, వాట్ ఎవర్ ఎనీథింగ్ ఇన్ ద చర్చ్, ప్రతిదీ లెక్క ఉండాల. స్తోత్రం చెప్పండి. నన్ను ఎవడు అడుగుతాడులే, ఈ మాత్రం స్వతంత్రత లేదని ఎవరు అనుకోకూడదు. ఎందుకంటే ఒకవేళ నువ్వు చేసే పని ప్రయోజనార్థమైతే ఓకే, అప్రయోజనకరముగా దేనిని మనం ఏ వస్తువుని కానీ ఏ విధానంలో కానీ మనం ఎక్కడ ఏది కూడా దుర్వినియోగం చేయకూడదు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మీకు అప్పగించబడినటువంటి పరిచర్య ఏదైనా సంపూర్ణ బాధ్యత మీదే. పోయినా మీరే కట్టాలా, జాగ్రత్తగా ఉన్నా మీకే ఘనత. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను ప్రొజెక్ట్ తమ్ముడికి అప్పచెప్పాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, సర్దేటప్పుడు తన చేతిలో పగిలిపోయింది, ఎవరిది బాధ్యత? నాదా? నువ్వు అప్పగించావు కాబట్టి జాగ్రత్తగా నేను చేయలేకపోయానన్నా అనే మనసు తనకు ఉందనుకోండి, అది సేవకుని లక్షణం. ఫోన్తో ఆపరేట్ చేస్తూ ఉన్నాడు, తీసేటప్పుడు పగిలిపోయింది, అప్పగించిన నాదా తప్పు, పడేసిన చిట్టీదా తప్పు, బాధ్యత. అట్లాగే దేవుడు కానీ దైవ జనుని ద్వారా ఏదైనా మనకు ఒక పని అప్పగించాడంటే పక్కన వాళ్ళకి లేని బాధ్యత భాగ్యమో ఏదో మనకిచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, హల్లెలూయా. పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకో తెలుసా? మన ఉత్తరవాదులమాట, వాటి జోలికి మనం వెళ్ళకూడదట. దేవుడు పరిచర్య ద్వారా మనకిచ్చినటువంటి స్వేచ్ఛని దుర్వినియోగం చేయకూడదని ఆ మాట అర్థం. కాపాడాలి, మందిరాన్ని కాపాడాలి. అన్యుడు సమీపించిన ఎడల మరణ శిక్ష నందును. దయచేసి మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణ శిక్ష నందును అంటే ప్రాముఖ్యంగా ఇది నాకు, ద్వితీయంగా మీకు. ప్రాముఖ్యంగా నాకు, ఎందుకంటే ఈ సేవ నీకు ఇచ్చాను అబ్బాయి. ఒక దైవజనుడే రాని, ఒక వ్యక్తి క్రొత్త వ్యక్తే రాని, నీ ద్వారా రావాలా? నువ్వు పిలిస్తే రావాలి. ఎవరైనా అన్యుడు నీకు తెలియకుండా వస్తున్నాడా, ఉపేక్షించొద్దని అర్థం. రాబోయే కాలంలో సేవకు పిలువబడితే ఇతర దైవజనుల పట్ల, ఇతర విశ్వాసుల పట్ల, ఇతర అదర్స్ ఎవరైనా పట్ల జాగ్రత్త వహించండి. బీవేర్ ఆఫ్ అదర్స్. ఒక భర్తవైతే జాగ్రత్త, ఒక భార్యవైతే జాగ్రత్త, ఒక యవ్వనుడు అయితే జాగ్రత్త. అందరినీ ప్రేమించాలని అందరినీ గుడ్డిగా నమ్మొద్దు, అది నేను చెప్పేది. బ్లైండ్గా వెళ్ళిపోయి మైండ్ బాగొట్టుకోవద్దు.
ప్రతిది వివేచించండి. ఎందుకంటే దేవుడు మనకు వివేచన ఆత్మనిచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక పరిచయం ఇస్తే కావలివాడు అంటే ఒక పోలీసు అనుమానించినట్లు కొన్నిసార్లు అనుమానించక తప్పదు. యాజకుడా, నీకు ఒక యాజకత్వం అప్పగిస్తే అది వేరొకడికి నువ్వు ఇవ్వకూడదు, వేరొకడికి అవకాశం ఇవ్వకూడదు. నిన్ను మోసగించడానికి కానీ భ్రమ పెట్టడానికి కానీ నాశనం చేయడానికి ఎవ్వడికి అవకాశం ఇవ్వకూడదు. వద్ద బోధకులు రానియొద్దు, దొంగ బోధకులు రానియొద్దు, ప్రజల్ని భ్రమ పెట్టి మలుచుకునే వాళ్ళని రానియొద్దు, ఆత్మలను దోచుకుని వాళ్లను రానియొద్దు, వాక్యానికి దూరంగా ఉన్న బోధలు చేసే ఉపదేశకులను రానియొద్దు. దెయ్యాలను వెళ్ళగొడతాను, స్వస్థపరుస్తాను, నాకు అయ్యో నేను బోటకపు మాటలు చెప్పి సంఘాలను దోచుకుని వెళ్ళ వారిని జీతగాళ్లను రానియొద్దు. యేసయ్య చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత తోడేళ్ళు మీలోకి ప్రవేశిస్తే జాగ్రత్త. గొర్రె చర్మము కప్పుకొని తోడేళ్లు వస్తారు, జాగ్రత్త. అందరు గొర్రెలని నమ్మకండి. నీకు పైన తోలే కనబడుతుంది కానీ లోపల జంతువు కనబడటం లేదంటే నువ్వు పై రూపాన్ని చూసే విశ్వాసివి. అంతరంగమును కూడా చూడగలగాలి. స్తోత్రం చెప్పండి. ఆ వివేచన దేవుడు మనందరికీ ఇచ్చును గాక.